సంగీత అభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఇవాళ స్వరస్థానాలు పాడుతున్నప్పుడు ఒక స్వరస్థానంలో పాడాల్సిన స్వరాన్ని ఇంకో స్వరస్థానంలో పాడిస్తూ ఉంటాం. అసలు ఏ స్వరస్థానంలో ఏ స్వరం పాడాలో ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. స్వరాలు పాడుతున్నప్పుడు చాలామంది ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని గుర్తు పెట్టుకొని ఎలా పాడాలో ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి అందరు కీబోర్డ్ చూడండి మిత్రులారా. ఆరు శృతి తీసుకుంటున్నాను. ఆరు శృతి అంటే వెస్ట్రన్లో ఏ. ఇవాళ సేనావతి రాగం తీసుకుంటున్నా. సేనావతి రాగం ఏడవ మేళకర్త రాగము, అంటే నేత్ర చక్రంలో మొదటి రాగంగా చూస్తాం. ఇది శుద్ధ మధ్యమ రాగం. మేళకర్త రాగాల పట్టిక ప్రకారం ఏడవ మేళకర్త రాగం శానావతి రాగం. ఆరోహణ అవరోహణ వాయిస్తున్నాను చూడండి. పాడుతున్నాను. మీరు కూడా నాతో పాటు పాడండి. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. సేనావతి రాగాన్ని ఎందుకు తీసుకున్నాను అంటే రేరుగా పాడే రాగం. ఆ తర్వాత దీంట్లో శుద్ధ రిషభం ఉంటుంది, అలాగే శుద్ధ దైవత ఉంటుంది, అలాగే శుద్ధ నిషాదం ఉంటుంది. ఇక్కడ శుద్ధ నిషాదం పాడేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి శుద్ధ నిషాదానికి బదులుగా కైశిక నిషాదం పాడుతూ ఉంటారు. నీ వన్ పాడడానికి బదులుగా నీ టూ పాడేస్తూ ఉంటారు. నీ టూ పాడారు అనుకోండి, అప్పుడది హనుమత్తోడి రాగం అవుతుంది. హనుమత్తోడి రాగానికి శానావతి రాగానికి ఉన్న వ్యత్యాసం, నీ వన్ ఉంటే శానావతి రాగం, నీ టూ ఉంటే హనుమత్తోడి రాగం. మీరు గమనించండి, శానావతి రాగాన్ని ప్రాక్టీస్ చేస్తే ఏ రాగమైనా చాలా ఈజీగా పాడగలుగుతారు అని, దీంట్లో ఉన్న శుద్ధ రిషభాన్ని, శుద్ధ దైవతాన్ని, శుద్ధ నిషాదాన్ని పలకగలిగితే మిగతా రాగాల్లో ఉన్న స్వరస్థానాలు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు అని ఈ రాగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా. ఒక్కసారి స్వరస్థానాలు చూడండి. షడ్జం శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జం. అంటే సా రీవన్ ఘాటు మావన్ పా దావన్ నీవన్ స. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మనం స్వరస్థానాలు పాడాలి అనుకుంటున్నాం. స్వరస్థానాలు మిస్ అవ్వకుండా ఆ స్వరాల్ని ఆ స్వరస్థానాల్లోనే పాడాలి అని అనుకుంటున్నాం. ఎలా గుర్తు పట్టుకోవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ముందు ఒక రాగాన్ని ఎంచుకున్న తర్వాత దాంట్లో ఉన్న స్వరాలన్నీ పాడాలి అని అనుకుంటాం. కానీ పాడే ముందు మీ శృతి ఏంటి, ఆరు అనుకోండి, లేదా ఏడు అనుకోండి, ఒకటి అనుకోండి, రెండు అనుకోండి. ముందు స, దీన్ని ఆధార షడ్యం అంటాం. స ముందు సా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత అకారము ఉకారం చేయాలి షడ్యం ఇక్కడ. ఆ తర్వాత రెండవది సా పాస స ప సా ప ఆరోహణ అవరోహణ అకారం కూడా చేయాలి. అలాగే ఉకారం కూడా. ఉ
దీని తర్వాత మూడవది, ఇప్పుడు మనం సేనావతి రాగం తీసుకున్నాం కదండి, దీంట్లో ఆరోహణ అవరోహణ పాడాలి. అంటే మూర్ఛన, మూర్ఛన అంటే ఆరోహణ క్రమము అవరోహణ క్రమము పాడడాన్ని మూర్ఛన అంటాం. ఇప్పుడు మూర్ఛన పాడుతున్నాను చూడండి. సరిగమ పదని సా నిదప మగరి సా, అలాగే అకారం కూడా పాడాలి. అలాగే ఉకారం కూడా. ఆ తర్వాత తారాస్థాయిలో రెండు లేదా మూడు స్వరాలు, మంద్రస్థాయిలో రెండు లేదా మూడు స్వరాలు. ఇప్పుడు నేను మధ్యమ స్థాయిలో పాడి వినిపించాను. తారాస్థాయిలో చూడండి, ఇక్కడ నుంచి తారాస్థాయి అవుతుంది. అలాగే ఆకారం కూడా. అలాగే ఉకారం కూడా. అలాగే మంద్రస్థాయి, మంద్రస్థాయికి రండి. ఇది సా అంటే ఆరు శృతి, ఇక్కడి నుంచి మంద్రస్థాయి అవుతుంది. ఇప్పుడు క్రిందకు ఒక రెండు మూడు స్వరాలు. మళ్ళీ పాడుతున్నాను. అలా మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి, దీంట్లో కూడా మీరు అకారము ఉకారము ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మిత్రులారా, దాటు స్వర సాధన చేయాలి. దాటు స్వర సాధన అంటే ఒక స్వరం నుంచి ఇంకొక స్వరానికి మనం జంప్ చేస్తాం, మధ్యలో ఒకటి కానీ రెండు కానీ విడిచిపెట్టేయాలి స్వరాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సా దగ్గర నుంచి నేను మా దగ్గరికి జంప్ చేస్తాను చూడండి. స మ గ రి, సా దగ్గర నుంచి మా దగ్గరికి జంప్ చేశాను. స మ గ రి స రి గ మ. ఇప్పుడు సా దగ్గర నుంచి పా దగ్గరికి జంప్ చేస్తే స ప మ గ రి. మళ్ళీ వినండి. స ప మ గ రి. ఇలా మీరు ఎంచుకుని స్వరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జంప్ చేయాలో మీకు మీరే ఎంచుకుని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత స రి స రి గ స రి గ మ స రి గ మ ప స రి గ మ ప ద స రి గ మ ప ద ని స రి గ మ ప ద ని సా సని సని ద సని ద ప సని ద ప మ సని ద ప మ గ సని ద ప మ గ రి సని ద ప మ గ రి సా.
ప్రాక్టీస్ చేయాలి. దీన్ని అకారము ఉకారం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత చూడండి, సరి అలా ఆధార షడ్జం తీసుకుని మీరు మిగతా స్వరాలన్నీ పాడాలి. ఎలా పాడాలి? సరి సగ సమ సప్ప సదా సని స. అలాగే అవరోహణలో పైనుంచి క్రిందకి సని సద సప్ప సమ సగ సరి సస. ఈ పద్ధతిలో మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత బాగా వచ్చింది, స్వరస్థానాలన్నీ గుర్తుపట్టగలుగుతున్నాను, ఇప్పుడు నేను పాడగలుగుతాను అన్న తర్వాత ఆధార షడ్జం ఒక్కసారి వాయించి ఇలా సా. ఇది మనసులో రిజిస్టర్ అయిన తర్వాత సా. ఇప్పుడు మీరు చాలా ఫ్రీగా అన్ని స్వరాలు పాడడం నేర్చుకోవాలి. ఒకసారి నేను పాడుతున్నాను చూడండి. గమ ప ద ప మ గ రే గమ ప మ గ రే స ని స స రి గ మ ప ప ద ని స రి స స రి గ రి స స రి గ మ గ రి స గ రి స రి స రి స ని ద ద ని స రి స ని ద ప మ గ గ మ ప ద ప మ గ రి స ని ద ని స స రి గ మ ప మ గ రి స. ఇలా మీరు ఫ్రీగా పాడగలగాలి. ఒక్కొక్కసారి ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా, స్వరస్థానాలు సరిగ్గా పాడలేకపోయినా ఇబ్బంది పడకండి, బాధపడకండి. మళ్ళీ ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది. ఎప్పుడు నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోకండి. నేను పాడగలుగుతాను, సాధన చేయగలుగుతాను, నాకు వస్తుంది అనే దాంట్లోనే మీరు ఎప్పుడూ ఉండాలి. అలా మీరు ఆలోచించగలిగితే విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వరస్థానాలు పాడడం వచ్చింది అనుకోండి, ఆ రాగ స్వభావం మీకు అర్థమైపోతుంది, రాగ సంచారం కూడా మీకు అర్థమైపోతుంది. రాగ సంచారం మీకు ఎప్పుడైతే అర్థమైపోయిందో, ఈజీగా స్వరస్థానాలన్నీ అకారంలో ఊకారంలో పాడడం మీరు మొదలు పెడితే దాన్నే మనం రాగం అని అంటాం. ఆ రాగంలో ఏ కీర్తన ఉన్నా, ఏ గీతం ఉన్నా, ఏ పాట ఉన్నా, పద్యం ఉన్నా, శ్లోకం ఉన్నా చాలా ఈజీగా పాడతారు. ఆ తర్వాత దాంట్లో ఉన్న స్వరస్థానాలన్నీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారు. మిత్రులారా, స్వరస్థానాలు పాడేటప్పుడు ఏ స్వరస్థానంలో ఏ స్వరాన్ని పాడాలి అన్న విషయంలో చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, స్వరాలు పాడలేకపోతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఈ చిన్న ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని, అర్థమైందని అనుకుంటూ మీరంతా కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో సాధన చేస్తారు అని ఆశిస్తూ మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ సంగీత స్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.